ప్రభు నేసు క్రీస్తునామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు యువతి కాల సమయంలో మరలా మీ అందరితో కలిసి ఈ రహాబు అనేటువంటి వేస గురించి గత ధ్యానాంశాల్లో మాట్లాడుకున్నాం ఈ దినాన్ని కూడా మరొక అంశాన్ని ఆమె జీవితంలోనే జరిగినటువంటి మరొక అంశాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు నడిపించబడదాం మా పర్లోకపు తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు నాలుగు స్థుతులు ప్రొఫ్వా కాల సమయంలో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్థుతులు ఈ ఛానల్ ద్వారా మీ యొక్క మాటలు ప్రకటించడానికి ప్రహ్వా మీరు నాకు ఇచ్చిన ఈ కృపకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం నా తండ్రి నా దేవ ఎంతమంది గృహాల్లో అయితే ఈ స్వార్థ ప్రకటన వినబడుతుందో ప్రభా అందరూ కూడా మనసు పెట్టి ఆలకించినట్లుగా ప్రభా నా తండ్రి ఆశతో వాక్యాన్ని వినగలిగినట్లుగా సహాయించి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను మా తండ్రి మా దేవ మీ మాటలు మనుషులను బ్రతికించే మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పునిచ్చే మాటలు కనుక నీ మాటల చేత అనేకుల మార్పునుంది దీవించబట్టానికి సహాయించి మాట్లాడబోచ్చు నాతో మీరుండి మంచి జ్ఞానం వాడుకొని అండి ఒక పాట పాడిని స్థుతించడానికి తగిన సహాయం దాయిచ్చి ఈ ఇది వెనేస్తున్నాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ బ్రవ్వేసుక్రీస్తున్నాములో మీ అందరికీ వందనాలు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు நீவு சூப்பினா கிருப்போ வந்தனம் ஏசையா வந்தனம் ஏசையா வந்தனம் ஏசையா வந்தனம் ஏசையா நீசின மேலோ నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగాన గాన ప్రేమించవు అంచెలంచెల గెచ్చిల్చి నన్నె ಪಟಿ ವಾಡನೇನು ನನ್ನೆಂತ ಗಾನ ಪ್ರೇಮಿ ಚಬವು ಅಂಚೆಲಂಚೆಲ ಗೇಚು ಗಾನ ನನ್ನೆಂತ ಗಾನ ದಂಚು ವಂದನೇಸ್ಯಾ సయ వందనం వందనం ఎందనం నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు బలహినులమై నమం నీ వెంట గాన బలపరిచవు క్రిస్తేసు ప్రతి అవసరమును చబు బలహీనులమై నము నీవెంతగానబల పరిచబు క్రీస్తేసు మహిమాశర్యములో ప్రతి అవసరమును తీచావు వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా వందనం ఏసయ్యా నీవు చే సినా మేళకు నీవు చు కృపలకు కృపల కో నివ చేసిన మేళకు నివ చు పినా కృపల కో వందే సయ yes say yes yeah. మధ్యలో ఉన్న శారదా గారు ఒక పాట పాడి దేవున్నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు మళ్ళీ అందరికి కూడా ప్రభునామంలో మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను గత ధ్యానాంశాల్లో మరి ఏరుకో పట్టణంలో ఉన్నట్టి ఉన్నటువంటి అందమైన ఒక రాహాబ్ అనేటువంటి వేసే గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఆమె యొక్క చరిత్ర ఐహూశివ గ్రంథంలో వ్రాయబడింది మరి ఆమె కుటుంబ నేపథ్యం కానీ ఆమెది ఏ మతమో ఏ యొక్క మరి కుటుంబ నేపథ్యాన్ని కలిగి ఉందో మనకు తెలియదు ఇహలో సంబంధమైన వివరాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు దేవుని యొక్క మహాప్రేమ ఆమెను ఒక అద్భుతమైన క్రీస్తు యొక్క కుటుంబంలోనికి చేర్చింది విశ్వాసుల వీరుల జాబితాలోకి దేవుని మహాకృప చేత చేర్చబడింది ఆమె ఒక వేసేగా మరి మంచి ప్రాచుర్యంలో పేరు కాంచినటువంటి వ్యక్తి అన్నమాట ఆ పట్టణం అంతా కూడా అయితే ఈమె జీవితంలో దేవుని కూర్చున్నటువంటి ఒక తృష్ణ కలిగి ఉంది అయితే ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని వేగి చూడటానికి మరి వేగివారు ఆ పట్టణపు సమాచారం అంతా తెలుసుకోవటానికి ఆమె యొక్క గృహాన్ని దర్శించినప్పుడు ఆమె వారి పట్ల చేసినటువంటి గొప్ప త్యాగం గొప్ప క్రియ ఒక గొప్ప భారంతో కూడినటువంటి పని ఆ పట్టణమంతా కూడా ఆ పట్టణపు రాజు సైనికులు అందరూ కూడా ఈ వేగివారిని చంపాలి అని మరి తిరుగుబాటుతో పట్టణం అంతా సంచారం చేసి వారు కనబడితే చంపేయాలనేటువంటి తీర్మానంతో ఉండి ఒకవేళ వస్తే రహాబ్ అనేటువంటి వేసే ఇంటికి రావచ్చు అని ఆ ఇంటికి కూడా ఆమె కూడా ఒక సైనికుల ద్వారా సమాచారం పంపి వారు కనుక వస్తే మాకు వారిని పట్టివు వారిని మేము చంపాలి అని మరి ఆ యొక్క స్త్రీకి వర్తమానం పంపినప్పుడు ఏమాత్రం కూడా ఆమె ఆ పనికి ఒప్పుకోలేదు మరి యహోస్వా గ్రంథంలో మరి ఆమె ఈ యొక్క ఈగువారిద్దరినీ కూడా ఎలా దాచిపెట్టిందో వారు వచ్చినప్పుడు వారు ఆమె ఇంట్లో ఉండగానే మా ఇంట్లో లేరని ఎలా అబద్ధం చెప్పి వారిని కాపాడిందో ఆ విషయాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం మనం కూడా చాలాసార్లు చాలామంది రకరకాల అబద్ధాలు ఆడుతూ ఉంటారు అబద్ధం ఆడవచ్చు క్రైస్తవుడు అంటే అబద్ధం ఆడకూడదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంది అయితే ఈ వేశ్య అబద్ధం ఆడింది అంటే ఆమె దేవుని అంతగా ఎరిగి ఉండలేదు అయినా దేవుని గురిచిన తపన ఆమె యొక్క హృదయంలో ఉంది ఒక మంచి పని కొరకు ఒక ఇద్దరు మనుషులను రక్షించటం కొరకు వారి ప్రాణాలను కాపాడటం కొరకు ఆమె యొక్క అబద్ధం మాట్లాడుతున్నట్టుగా మనకి కవచనాల్లో వచనాల్లో తెలియజేయబడుతూ ఉంటుంది కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎవరూ కూడా అబద్ధాలు అనే వాటిని మనం ఇష్టపడకూడదు మనం ఆడకూడదు ఇష్టమైతే నిజం చెప్పవచ్చు లేకపోతే మౌనంగా ఉండొచ్చు అబద్ధం ఆడాల్సినటువంటి అవసరత మన జీవితాల్లోకి ఎన్నడూ రాకూడదు వచ్చినా ఆడకూడదు అయితే ఒక్కసారి అబద్ధం చెప్పినట్లయితే మరలా మరలా అదే అబద్ధాన్ని చెప్పాల్సినటువంటి అవసరతలు వస్తాయి అన్నమాట తర్వాత అది ఒక అలవాటుగా మారిపోద్ది ఈ విషయాన్ని మన పిల్లలు గమనిస్తారు మన పిల్లలు కూడా అలవాటుగా అబద్ధాలు నేర్చుకుంటారు ఇది ఒక వారసత్వంగా ఇల్లంతా చుట్టేస్తుంది అన్నమాట కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా చుట్టబెట్టుకుంటుంది ఈ అబద్ధం అనేటువంటి దీన్ని ఏమంటారంటే అంటురోగం అనవచ్చు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తుంది అన్నమాట ఇది దేవుని చిత్తం కాదు అబద్ధమాటం అనే విషయం యహోశివా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం గమనించినట్లయితే రహాబు మాటలు మనము గమనిద్దాం ఆ యొక్క రాజుగారి యొక్క సైనికులు వచ్చి రహాబును అడుగుతున్నారు వేగి ఇక్కడికి వచ్చారా మీరు కనపడ్డారా వారిని మీరు చూచారా అని రాహాబ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరగను వారు చీకటి పడుతూ ఉండగా గవని వేయబడింది గవని వేయబడి ఆ యొక్క వేళలో మనుషులు వెలుపలికి వెళ్ళిపోయారు వారు ఎక్కడికి పోయారో నేను ఎరగను ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు వారు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు కాబట్టి మీరు వారిని శీఘ్రముగా వెళ్ళి వెతకి పట్టుకోండి వెళ్ళిపోండి అని చెప్పేసి హడావుడి చేసి ఆమె ఇంటి దగ్గర నుంచి వాళ్ళని పంపించేసింది అప్పటికి ఈ వేగివారు ఆమె మిద్దె మీదనే ఉన్నారు ఆమె ఇంట్లోనే ఉన్నారు మూడు దినాలు ఆమె మిద్దె మీదనే దాచింది ఆమె ఆ మిద్దె మీద ఉన్న ఒక ఇనుప కట్ట ఇనుప జనపన నారల యొక్క రాశిలో కట్టల యొక్క రాశిలో వారిని దాచియించింది మూడు దినాలు మరి వీరి పట్ల దేవుని జనాంగము పట్ల వీరు దేవుని ప్రజలని గ్రహించి వారి పట్ల ఆమె చూపిన శ్రద్ధ ఎంతో ఆలోచించండి ఆమె పేరు ఎలాంటిదో ఆలోచించండి రహాబు వారితో మాట్లాడుతూ ఉంది వీళ్ళ పంపించేసినాక పాప మీ మాట నమ్మి వెళ్ళిపోయారు పట్టణం అంతా తిరుగుతున్నారు ఎక్కడ దొరుకుతారో చంపేద్దామని అంత నమ్మకంగా చెప్పి పంపింది ఒక అబద్ధాన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రహాబు వారితో సంభాషణ చేస్తున్న రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ద్వారా యహోవా దేవుడు ఈ దేశాన్ని మిక్కిచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టుతుందని మాకు అర్థమైపోతుంది మీ భయం వలన మా దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోయేటట్టుగా ఉంది అది కూడా నాకు అర్థమవుతుంది కారణం ఏంటంటే మీ ఎదుట ఎర్ర సముద్రమును దారిచ్చింది మీకు నీళ్లు ఆరిపోయేటట్లుగా మా మీ దేవుడు చేసాడు అమ్మోనీల రాజులైనటువంటి ఇద్దరు రాజులను సిహోనును ఓగును మీరు ఎలా హతమార్చారో నిర్మూలన చేశారో ఆ తీరు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయి వారి గురించి ఎంత బాగా అర్థం చేసుకుందో ఒకసారి ఆలోచించండి ఈమెకి ప్రార్థనా సంగతులు అంతగా తెలియదు మందిరాలకు వెళ్ళే అలవాటు లేదు క్రైస్తవ సమాజాల్లో కలిసే అలవాటు లేదు దేవుని ప్రజలతో సంబంధాలు లేవు కానీ దేవుని యొక్క ప్రజలను గురించిన సమాచారము ఎంత చక్కగా ఆలోచించిందో ఎంత చక్కగా గ్రహించిందో ఎంత చక్కగా వారితో మాట్లాడటం ప్రారంభించిందో ఆమె బయటకు ఉన్న పేరు వేరు ఆమె యొక్క లోపల ఉన్న స్థితి వేరుగా కనబడుతుందన్నమాట మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని మీకు దారిచ్చేటట్టుగా సముద్రానికి ఆజ్ఞాపించాడు ఇద్దరు రాజులను మీరు జయించారు నిర్మూలం చేశారు వారిని మీరు మా దేశాన్ని ఆక్రమించుకోబోతు ఉన్నారని మాకు తెలుసు మీరు మా దేశ ప్రజలతో యుద్ధం చేస్తే మేము బ్రతకమని మాకు తెలుసు మాకు అధైర్యము కలుగుతుందో మా గుండె చెదిరిపోతుంది మీ దేవుడు ఎలాంటి దేవుడంటే పైన ఆకాశమందును క్రింద భూమి మీద కూడా గొప్ప దేవుడు మీరెట్టి మనుషులనైనా సరే ఆ దేవుని ద్వారా ఓడించగలరు మీ ఎదుట ఎవరికైనా సరే ధైర్యం ఉండదు మీరు కలిగి ఉన్న దేవుని యొక్క ధైర్యం వేరు మీరే వేరు చక్కగా అంచనా వేసింది అన్నమాట బాగా అర్థం చేసుకుంది ఈ దినాల్లో మనం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నాం విశ్వాసులు అర్థం చేసుకోలేకపోతున్నారు సేవకులు సేవకులను అర్థం చేసుకోలేకపోతున్నారు విశ్వాసులు స్నేహాలు కూడా అలాగ ఉన్నాయి కుటుంబాలు కూడా అలాగే ఉన్నాయి భార్య భర్తకు అర్థం కాదు భర్త భార్యకు అర్థం కాదు కానీ ఎంత చక్కగా ఆలోచించిందో వీరు కలిగే నా దేవుడి గురించి వీరి యుద్ధాల గురించి వీరి విజయాల గురించి ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉందన్నమాట అయితే నేనెందుకు మీకు ఉపకారం చేశాను కదా నేను ఎందుకు ఉపకారం చేశానంటే ఒక మాట వినండి నా మాట నాకు ఒక ఒప్పందం ఇవ్వండి మీరు నాతో ఒక ప్రమాణం చేయండి అని చెప్పి అవి ఏమడుగుతుందంటే నా తండ్రిని నా తల్లిని నీ అన్నదమ్ములను నా అక్కచల్లెళ్లను వారు కలిగి ఉన్న వారందరినీ కూడా చావకుండా మీరు కాపాడాలి ఈ దేశమంతా కూడా చనిపోయినా సరే నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండు వారు కలిగి ఉన్న వారిలో ఎవరో కూడా చనిపోకూడదు అని నాకు ప్రమాణం చేయండి అని అడిగింది ఆ వేగులు వారు ఆ మాటలు విని ఈ దేశాన్ని దేవుడు మాకిస్తే మా ప్రాణాలైనా సరే మీ కొరకు పెడతాం మా ప్రాణాలైనా సరే మీకు ఇస్తామని చెప్పి వీరిద్దరి మధ్య కూడా ఒక వడంబడిక జరిగిందనమాట రహాబ్ అనేటువంటి ఈ వేశ్య అబద్ధమాడింది ఇది తప్ప అని మనం ఆలోచన చేసినట్లయితే ఇది సరిగా దేవుని ఎరగలేదు దైవజన్ల ప్రాణరక్షణ కొరకు వారిని బ్రతికించే ఉద్దేశంతోనే మా ఇంట్లో ఆ వేగివారు లేరని చెప్పడం అనేది అన్నమాట దేవుని గురించి తక్కువగా తెలుసుకున్నా సరే వేగివారిని రక్షించడానికి అబద్ధాన్ని ఆశ్రయించవలసి వచ్చింది ఆవిడ ఆ అబద్ధాన్ని ఆశ్రయించుకుండా ఇదిగోండి మా ఇంట్లో ఉన్నారు వేగివారు అంటే అక్కడే వారిని చంపివేయటం జరిగేది మిద్దె మీద దాచింది కట్టల్లో దాచింది ఒక గంట కాదు రెండు గంటలు కాదు మూడు రోజులు ఆమె వారిని కాపాడుకుంటూ వచ్చింది ఈ మూడు రోజుల్లో ఆ ఇంటిలో గనక వారు దొరికినట్లయితే ఈమెను కూడా చంపివేసేవారే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని కూడా త్యాగం చేసి ఇస్రాయలీల బిడ్డలైనటువంటి ఆ యొక్క వేగి వారిని ఆమె తన ఇంటిలో చేర్చుకునే ఆశ్రయం ఇచ్చింది ఆతిథ్యం ఇచ్చింది అన్నమాట దేవుని నమ్మేటువంటి విషయంలో మొదటగా మనుషుల్ని నమ్మింది ఆవిడ అయితే లోపల దైవికమైనటువంటి స్వభావం ఉంది ఎరుకోలో నివసిస్తున్నప్పటికీ ఆమె మీద అనేక రకాలైన చెడ్డ మచ్చలు ఉన్నప్పటికీ చెడ్డ ప్రచారాలు ఉన్నప్పటికీ ఆమె అనేక రీతులుగా మరి ఆమె చెడ్డ వ్యక్తిగా పరిగణలోకి వచ్చినప్పటికి కూడా ఆమె లోపల దేవునిని కూర్చున్నటువంటి నమ్మిక ఉంది పైకైతే ఆమె ఎరుకో పట్టడంరాలే కానీ లోపల అంతరంగము స్త్రయలీల దేవుని కూర్చున్నటువంటి భావన కలిగి ఉందన్నమాట దృఢంగా నమ్మింది దేవుని ఇలాంటి వాళ్ళే మరి దేవునికి ఎక్కువ మంది కావాలి అయితే ఈమె హృదయంలో ఇస్రాయేలు ఇస్రాయేళలులకు సంబంధించినటువంటి ఆలోచన విధానం ఉంది బాహ్యంగా చూస్తే మరి ఎరుకోకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఉంది ఇప్పుడు ఈమె ఏ దేశ పౌరాల పౌరురాలని మనం అనుకోవచ్చు భౌతికంగా ఎరుకో పౌరురాలైనప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఈమె ఇస్రాయేలీల పౌరురాలుగా ఇస్రాయేలీ దేశంలో పౌరత్వాన్ని కలిగినటువంటి వ్యక్తిగా గుర్తించాలి రాజుగారు అనమాట రహాబు ఇప్పుడు ఎరుకో రాజు యొక్క అధికారం క్రింద లేదు రాజద్రోహం చేసిందే కానీ దైవద్రోహం మాత్రం చేయలే ఈమె యహోషవాది కారమం కింద ఉంది వారి యొక్క సంరక్షణలో ఉంది దేవుని యొక్క సంరక్షణలో కూడా నడిపించబడింది అన్నమాట ఆ గూఢాచారులను స్వీకరించటంలోనూ వారిని దాచియించటంలోనూ తన జీవితం కంటే యహోశువ ఆదేశాలు పాటించటం ముఖ్యమని నమ్మింది రహాబును గౌరవించిన దేవుడు దేవుని నమ్మిన రహాబు చేసిన ఆలోచన మరియు కార్యము సత్యం అదార్ధముగా ఆమె మనస్ఫూర్తిగా వారిని ప్రేమించింది వారికి ప్రాణాలిక సంరక్షణ కలిగించింది ఈమె నీతి మంత్రాల లిస్టులో చేర్చబడిందన్నమాట నీతి మంత్రాలుగా దేవుడు తీర్చేయడేమి నా ఈమెకున్న గొప్ప నమ్మకాన్ని బట్టి ఆమె గౌరవించబడింది ఎలాంటి నమ్మకము కలిగినటువంటి వారు ఎలాంటి గొప్ప మరి విశ్వాసము కలిగినటువంటి వారు ఈ దినాల్లో కావాలి వాళ్ళు ఎవరైనా సరే బయటికి ఎలా బ్రతుకుతున్నారు అనేది కాదు కానీ మరి తన యొక్క వంశ వృక్షాన్ని మరి కాపాడుకునేటువంటి విషయంలో మరి క్రీస్తు ప్రభు తల్లుల్లో ఒక తల్లిగా ఈమె మరి గొప్ప గౌరవాన్ని పొందే అవకాశాన్ని దేవుడాకి ఇచ్చాడు క్రీస్తు యొక్క వంశంలోనికి స్థానం దొరికింది మీకు కేవలం ఏంటంటే దేవుని పట్ల ఉన్న గొప్ప నమ్మకం ఆమె ఆ వేగువారిని ఆ గూఢాచారుల యొక్క ప్రాణరక్షణ విషయంలో ఆమె దాచినటువంటి ఆ యొక్క ప్రేమను ఆ కాపుదల కొరకు ఈమె విశ్వాసము చాలా గౌరవప్రదమైన విశ్వాసంగా ఎంచబడింది అన్నమాట అప్పటికే మరి ఫరోజు యొక్క ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఎంతో వీరిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఐగుప్తు మంత్రస్థానల విషయంలో కూడా ఫరో విషయంలో కూడా అలాగే అసలు ఎవరైనా మగపిల్లలు పుట్టారు అంటే అసలు వాళ్ళను బ్రతకనివ్వద్దు వద్దు ఇలాంటి గొప్ప గొప్ప శాసనాలు ఉండే ఆ దినాల్లో రాజులు శాసించేవాళ్ళు మంత్రస్థానాలను ఆదేశించారు వాళ్ళు ఎవరైనా సరే మగపిల్లలు పుడితే మాకు చెప్పండి మేము వారిని బ్రతకనీయము అంటే ఆ మంత్రస్థానలు కూడానండి ఎక్కడ మగపిల్లలు పుట్టినా కూడా రాజుగారికి చెప్పల చంపబడటం వారికి కూడా ఆ మంత్రస్థానులకు కూడా ఇష్టం లేదు వాళ్ళు కూడా ఒక అబద్ధం ఆడారు ఏంటంటే మరి హిబ్రయ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు ఐగుప్తు స్త్రీలు లాంటి వాళ్ళు కాదు వాళ్ళు మేము వెళ్ళేసరికి వాళ్ళు బిడ్డలను కనేస్తున్నారు కాబట్టి ఎంతో చురుకైనటువంటి స్త్రీలుగా మాకు కనబడుతున్నారు పురుడు పూజేసుకున్నారు వాళ్ళే వాళ్ళు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు చురుకైనటువంటి స్త్రీలని సాక్ష్యం ఇవ్వటం కనపడింది అన్నమాట రాజుగారు ఆజ్ఞలకు ఎవరో భయపడలేదు ఈ మంత్రస్థానం కూడా భయపడలేదు దేవుని మార్గము నుండి మరి ఏ మనుషుడు తప్పించాలని చూసినా కూడా అది మనుషుల చేతిలో లేదు చంపాలని చూసినా కూడా అది మనుషుల చేతిలో లేదన్నమాట దేవుని యొక్క చేతిలో ఉన్న వారి యొక్క ప్రాణాలు అన్నమాట దేవుడు కాపాడుతాడు ఆయన పనిచేసే వారి ప్రాణాలు ఆయన చేతితో పట్టుకుంటాడు వారి పాదాలకు కూడా దెబ్బ తగలకుండా ఒక రాయి కూడా తగలకుండా దేవదూతలను వారికి కాపులాగా ఉంచుతాడు అన్నమాట మత్స్సు ఐదు అధ్యాయము ముప్పై ఏడో వచనంలో మరి అసలు విశ్వాసులుగా మరి అబద్ధం ఆడవచ్చు అంటే ఆడకూడదని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి విశ్వాసులు అబద్ధాలు చెప్పకూడదు యథార్థంగా ఉండాలి వీటికి మించింది ఏదైనా సరే ఈ యథార్థకు మించింది ఏదైనా సరే అపవాది నుండి పుట్టునది దయ్యపు ఆలోచనలు అబద్ధము దయ్యపు పని అబద్ధానికి జనకుడు సాతాను సాతాను యొక్క సంబంధులందరూ కూడా అబద్ధమే మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఈ మంత్రసాలు చేసిన పని గొప్ప పని ఒక అబద్ధం చెప్పిన రాజుకి అనే వేసే ఒక అబద్ధం చెప్పిన రాజుకి వీరు మోసే లాంటి నాయకుల్ని గూఢాచారు లాంటి దేవుని ప్రజలను ప్రాణాలు ప్రాణాలు ఇచ్చి వారు ప్రాణాలు పెట్టి వారిని కాపాడుకుంటూ వచ్చారన్నమాట దేవునికి అబద్ధం అంటే హేయము సామితుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చెప్పబడింది అబద్ధములాడుట దేవునికి హేయమైన కార్యము తులసి పత్రిక సెలవిస్తూ ఉంది మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వీరెవ్వరితో కూడా అబద్ధాలు ఆడవద్దు ఒకరితో ఒకడు ఏం మాట్లాడాలి అబద్ధం ఆడకుండా నిజమే మాట్లాడండి అని తెలియచేయబడతా ఉందన్నమాట సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనం పదిహేడవ వచనం మనం చదివినట్లయితే ఎహోవాకు అస అసహ్యమైనవి ఆరు కలవు ఆరంట అంట యహోవాకు అసహ్యము ఆరు కార్యక్రమాలు అంటే ఒకటేమో అహంకార దృష్టి రెండవదేమో కళ్ళలాడు నాలుక మూడవదేమో నిరపరాధులను చంపు చేతులు నాలుగవదేమో దుర్యాలోచనలు చేయు హృదయము ఐదవదేమో కీడు చేయటకు పరుగులెత్తే పాదాలు ఆరవదేమో లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యములు ఏడవదేమో అన్నదములలో జగడములు పుట్టించేటువంటి కార్యక్రమం అన్నమాట ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవునికి హేయమైనవి ఈ యొక్క అబద్ధాలు అనే వాటి నుండి అపవాద నుండి పుట్టేటువంటివి అన్నమాట ఇవన్నీ కూడా కళ్ళలాడు నాలుక అహంకార దృష్టి కీడు చేయుటకు పరుగులెత్తే పాదాలు దుర్యోచనలు చేయు హృదయము అబద్ధ సాక్ష్యాలు చేయటం చెప్పటం లేని వాటిని పలకటం అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించటం ఈ ఆడేటువంటి మరి యొక్క స్థితిలో నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా పుట్టుకుంటూ వస్తాయి అన్నమాట దేవుని ఎరిగినటువంటి వారిగా అనే వేశ సరిగా దేవుని తెలుసుకోలేదు కానీ చాలా గొప్ప కార్యాలు చేసింది విశ్వాస వీరుల జాబితాలో ఉంది పరిశుద్ధ గ్రంథముల పేరు లెక్కించబడింది ఈ దినాల్లో క్రైస్తవులుగా నీవు నేను చేసే కార్యాలు దేవునికి ఇష్టమైన కార్యాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అబద్ధమాడేటువంటి వారికి పరలోక రాజ్యం లేదని స్పష్టంగా తెలియజేయబడింది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో నిశ్షిద్ధమైనదే దియును అసహ్యమైన దేదీ కూడా మరి అసహ్యమైన వాటిని అబద్ధములాడేటువంటి వాటిని జరిగించేటువంటి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశంపలేడు కాబట్టి నిషిద్ధమైన వాటిని అసహ్యమైన వాటిని అబద్ధముతో కూడిన వాటిని ప్రతి క్రైస్తవుడు జరిగించకుండా అదార్థవంతుడిగా సత్యవంతుడిగా దేవుని కలిగి ఉండాలన్నమాట ఎందుకంటే ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన్ని ఆరాధించేటువంటి వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి తెలిసి తెలియని జీవితంలో మరి అనేకమైన ప్రాధాల చేత పాపాల చేత వారమై ఉన్నప్పుడు ప్రవేణ యేసు క్రీస్తు వారు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు క్రీస్తునందు మనం సజీవులుగా దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి దేవునికి ఇష్టమైన కార్యాలను విశ్వాసుల వీరుల జాబితాలో మన యొక్క క్రియల ద్వారా దేవునికి మహిమ మన యొక్క ఆలోచనల ద్వారా దేవునికి మహిమకరంగా ఉండాలి ఎవరు కూడా ఈ విలువైన జీవితాన్ని పాడు చేసుకోకూడదు అనేకమైన దొరలవాటుల చేత హేయమైన కార్యాల చేత హేయమైన తలంపుల చేత హేయమైనటువంటి మరి ఆలోచనల చేత మాటల చేత విలువైనటువంటి సమయాన్ని విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోకూడదని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఈ వర్తమానం వింటున్న సహోదరి సహోదరులారా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడిన ఏరుకోలో ఉన్న రహాబ్ యొక్క చరిత్ర ఇంకా చాలా ఉంది ఇవి చాలా గొప్ప కార్యాలు చేసింది ఈ వేగువారిని ఎలా పంపించిందో మరలా వచ్చే యొక్క అంశంలో మనం చూద్దాం ఎందుకంటే కిటికీలో నుంచి దించింది ఆ కిటికీకి వాళ్ళు వెళుతూ కూడా ఒక ఎర్రటి దారాన్ని కట్టి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా కనబడతా ఉంది ఆ యొక్క దేశం పాడు చేయబోతున్న సమయంలో నాశనం చేయబోతున్న సమయంలో ఆ ఇల్లు సురక్షితంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కొదే కాల సమయంలో మన కుటుంబాలు మన గృహాలు క్షేమముగా ఉండాలి అంటే దేవుని చిత్తారుసారమైన కార్యాలకు మన ఇంటిలో స్థానం ఇవ్వాలి దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటానికి నీవు నేను నిలబడాలి ఈ విధంగా మనం ఉన్నట్లయితే మనం దీవించబడతాం దేవుని పిల్లలుగా మనం పరిగణలోకి వస్తాం దేవుని ఎదుట నిలబడే ధైర్యం ఉంటుంది వర్తమానం వింటున్నా మీరందరూ కూడా ఇక్క చిన్న ప్రార్థనలో ఏకీభవించాలని నేను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మా పర్లోకపు తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రంలో నాయన ఎంతోమంది హేళనగా ఎంతోమంది ప్రభా అసహ్యముగా చూచే రహాబు పేరు వినగానే ప్రభా ఎంతోమంది భయంకరంగా ఆలోచించేటువంటి వారు ఉన్నారు కానీ ప్రభా నా తండ్రి నీ బిడ్డల పక్షముగా ఈమె చేసిన గొప్ప కార్యాల కొరకు వందనాలు ప్రభు మీ జీవితంలో ఒక మా తండ్రి అవిధేయత ఒక పాపము ఆవరించి ఉన్నప్పటికీ హృదయమంతా కూడా నిన్ను కూర్చినటువంటి తపన కలిగి ఉంది నాయన ఆమె హృదయాన్ని మీరు చూచారు ప్రభు ఆమె ఆత్మీయ నేత్రాలు తెరిచి మిమ్మల్ని చూడగలిగినట్లుగా మీరు భాగ్యం ఇచ్చారు మీ కొందనాలు అలాగే యొక్క ఉదయకాల సమయంలో ప్రభువ మా హృదయాలను మీరు తేటగా చూస్తున్నారు మా కన్నులతో మా ఆత్మీయ నేత్రాలతో మిమ్మలను చూడగలిగినట్లుగా మాకు సహాయం దయచేయండి మా గృహాలు అనేక మంది పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా పరిశుద్ధ కార్యక్రమాల్లో మేము పాలు పొందేవారిగా దీవించబడినట్లుగా సహాయం ఇచ్చేయమని మరో ద్వారా మేము కలుసుకున్న పర్యంతం మాతో ఉంచమని దీవెనలు వేయిస్తున్నాము అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలు